నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పడతాయి. ప్రతి విషయంలో కూడాను అవకాశాలు వచ్చినా కానీ వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చవకగా వచ్చినటువంటి ఆస్తుల్ని తక్కువ డబ్బుతో కొనుగోలు చేయడానికి ఒక అవకాశం వచ్చినా కానీ మీ దగ్గర డబ్బులు లేక దాన్ని వదిలేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయో తెలియనటువంటి పరిస్థితి మీకే అర్థం కానటువంటి విధంగా ఉంటుంది. అధికారంలోనూ రాజకీయ నాయకుల్లోనూ మీకున్నటువంటి పలుకుబడి కొద్దిపాటి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అనుకున్న స్థాయిలో వాళ్ళు సహాయం చేయరు. జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి మీరు చేసినటువంటి పనులు మానసిక సంతోషానికి కారణమవుతాయి. విలువైనటువంటి ఆభరణాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి కొనుగోలు చేస్తారు. ఫంక్షన్లు కూడా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళ మానసిక సంతోషానికి అవసరమైన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని చేయాలని చెప్పి నిశ్చయించుకొని వాటిల్లో కొన్నింటిని ఈ వారం మీరు చేయగలుగుతారు. ఏది ఏమైనా గృహశాంతి చాలా ముఖ్యం. ఇంట్లో ఏ రకమైన తగాదా లేకుండా ఉంటే బయట మనం విజయం సాధిస్తామనేటువంటి ఒక నమ్మకం. ఇంట గెలిచి రచ్చ గెలుస్తామనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. ఆ విధంగా మీరు నడుచుకుంటారు. దొంగస్వామిజీని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ, ప్రయాణాలు చేసేటప్పుడునూ, అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు గాను చాలా జాగ్రత్తలు వహించాలి. సెల్ ఫోను భద్రత విషయం గురించి జాగ్రత్త వహించండి. సెల్ ఫోన్ వంటి సెంటిమెంట్ వస్తువులు ఈ వారం చేజారిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ మీనరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.